హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా భరత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ కూర్పుకి వచ్చిన కొత్తలో అందరూ అన్నారు, వర్షాకాలం మాత్రమే వర్షం ఇబ్బంది పెడుతుంది, చలికాలం కొంచెం చల్లగా ఉంటుంది, సమ్మర్లో అయితే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఎండ అనేది ఉండదు, మనకు అంతగా ఎండ అనేది తెలియదు అని చెప్పేశారు. కానీ మాకైతే అట్లా ఏం అనిపించట్లేదు, ఎందుకంటే మార్నింగ్ 9 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 4:30, 5, 6 వరకు కూడా ఎండ అనేది చాలా ఎక్కువగానే ఉంది. మనకు ఇంట్లలో ఫ్యాన్స్ కూలర్స్ లేకపోతే నడవదు, అంతగానే ఉంది. కానీ నైట్ టైంలో మాత్రం చాలా బాగుంది, మా నైట్ టైంలో చాలా చల్లగా ఉంది, అంటే మనకు ఫ్యాన్తో సరిపోతుంది అన్నమాట. మన దగ్గర హైదరాబాద్లో అయితే కూలర్ లేనిది లేకపోతే ఫ్యాన్ లేనిది మనం ఉండలేము కదా, ఇక్కడ అట్లా ఏం కాదు. నైట్ టైంలో మాత్రం చాలా చల్లగా ఉంది, హాయిగా అనిపిస్తుంది. కొంచెం మార్నింగ్ టైంలోనే ఎండ అనేది ఎక్కువగా ఉంది. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మనం హెల్త్ కేర్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవాలి. బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా ఎక్కువగా లిక్విడ్స్ అనేవి మనం తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా బయట ఫీల్డ్స్లో వర్క్ చేసే వాళ్ళైతే తప్పకుండా ఎనర్జీ డ్రింక్స్ లాంటివి అయితే చాలా ఎక్కువగానే తీసుకోవాలి. రెగ్యులర్గా ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి తాగుతూ ఉంటే మంచిది, కానీ రెగ్యులర్గా అవి అవైలబుల్గా కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. వాటర్ అయితే మనకు 24 గంటలు అవైలబుల్గానే ఉంటుంది కదా, సో మనం ఆ వాటర్లో కొంచెం గ్లూకోన్ డి కలుపుకొని తాగినా సరే మన శరీరానికి కావాల్సిన శక్తి అయితే లభిస్తుంది. సో బెటర్ మనము ఇప్పుడు ఈ సమ్మర్కి మాత్రం ఇట్లా గ్లూకోన్ డీని కూడా వాడడం మంచిదే. ఈ సమ్మర్లో చల్ల చల్లగా ఏవైనా సరే తాగినా సరే తిన్నా సరే మనకు హాయిగా అనిపిస్తుంది. సో అందుకని నేనైతే మా ఇంట్లో ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడైతే, సో ఫ్రూట్ సలాడ్ అయితే చేశాను. ఈ ఫ్రూట్ సలాడ్ తయారీ విధానం అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే నేను ఎలా ట్రై చేశాను అనేది మీకు చెప్తాను. ముందుగా పాలను తీసుకొని బాగా మరగబెట్టాను, పాలు పొంగే వరకు మరగబెట్టాను. ఆ తర్వాత ఆ పాలను చల్లారడానికి పక్కన పెట్టాను. ఈ ఫ్రూట్ సలాడ్ కోసం చాలా రకాల ఫ్రూట్స్ అయితే అవసరం ఉంటుంది, కాకపోతే మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటాయో అవన్నీ వాడుకోవచ్చు అన్నమాట. నా దగ్గర అయితే యాపిల్, గ్రేప్స్ అండ్ దానిమ్మ అయితే అవైలబుల్గా ఉన్నాయి, అండ్ ఆరెంజ్ కూడా ఉంది. బట్ ఆరెంజ్ వేయడం నాకు అంత ఇష్టం ఉండదు, సో అందుకే నేను ఆరెంజ్ అయితే వేయలేదు. అయితే ముందుగా మనం యాపిల్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, అండ్ గ్రేప్స్ కూడా నా దగ్గర చాలా పెద్ద సైజులో అవైలబుల్గా ఉన్నాయన్నమాట, సో అందుకని వాటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. దానిమ్మ పండు అయితే ఆల్రెడీ ఒలిచి గింజలని పక్కకు పెట్టేసుకున్నాము. మన ఫ్రూట్స్ అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయి కదా. ఆ తర్వాత మనం ఇందాక పాలను కాచి చల్లార్చుకున్నాం కదా, సో ఆ పాలను మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని మనం కస్టర్డ్ పౌడర్ అయితే అందులో కలుపుకోవాలి. నేనైతే నా దగ్గర పిల్స్బెర్రీ కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్లో అయితే ఉంది. సో అయితే కస్టర్డ్ పౌడర్ని మనం అట్లాగే డైరెక్ట్గా దాంట్లో వేసామనుకో ఉండలు కడుతుంది, సో మనం మళ్ళీ దాన్ని కలపడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని మళ్ళీ ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో కొన్ని పాలు పోసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ అయితే వేసి ఫస్ట్ దాన్ని ఉండలు లేకుండా కలుపుకున్నాను అన్నమాట. ఆ తర్వాత ఆ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని ఈ మరుగుతున్న పాలల్లో వేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను. సో ఇట్లా కలుపుకోవడం వల్ల ఆ పాలు అనేవి కొంచెం థిక్ అయిపోతాయి, ఆ థిక్నెస్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. అట్లా పాలు అనేవి థిక్ అయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు పక్కన పెట్టాలి, అది చల్లారిపోవాలన్నమాట. ఈ కస్టర్డ్ పౌడర్ మరియు పాల మిశ్రమం చల్లారిన తర్వాత అందులో మనం ఏవైతే కట్ చేసుకున్నామో ఆ ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. యాపిల్, గ్రేప్స్, పొమగ్రనేట్, ఇంకా బనానా ఉంటే బనానా వేసుకోవచ్చు, పపాయా ఉంటే పపాయా వేసుకోవచ్చు, మన దగ్గర ఎలాంటి ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అట్లాంటివన్నీ వేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత అదైతే రెడీ అయిపోతుంది. సారీ అండి, చెప్పడం మర్చిపోయాను, మనం పాలు మరుగుతున్నప్పుడే కస్టర్డ్ పౌడర్ పాలు వేసి మరగబెడతాం కదా, అదే టైంలోనే మనకు కావాల్సినంత షుగర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మనకు ఎంత కావాల్సితే అంత షుగర్ యాడ్ చేసుకోవచ్చు, షుగర్ తినని వాళ్ళు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనము అనుకున్న ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. కాకపోతే ఫ్రూట్ సలాడ్ని డైరెక్ట్గా తినడం కంటే మనము ఒక 1 hour కానీ 2 hour కానీ ఫ్రిడ్జ్లో ఉంచి తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇది వేడివేడిగా కంటే మనం సమ్మర్లో ఇష్టపడి చేసుకుంటున్నాం కాబట్టి చల్లగా ఉంటేనే దానికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఫ్రిడ్జ్లో 2 hours ఉంచిన తర్వాత బయటికి తీసి మనం బౌల్స్లో ఉంచుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలా చల్లగా ఉన్న ఫ్రూట్ సలాడ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, మనం వేడివేడిగా తినే కంటే చల్లగా ఉన్నది చాలా టేస్టీగా అయితే అనిపిస్తుంది. సో మనం కష్టపడి ఫ్రూట్ సలాడ్ అయితే చేసాం కదా, సో ఆ ఫ్రూట్ సలాడ్ని మనం ఒక్కరం తింటే ఏం బాగుంటుంది, మన ఫ్యామిలీలో అందరికి ఇచ్చామనుకోండి, అందరు తిని ప్రతి ఒక్కరు వాళ్ళ టేస్ట్ చెప్పారనుకోండి, మనకి ఇంకా ఆనందంగా అనిపిస్తుంది. ఎవరి
వాటినైనా మనం టేస్ట్ ఎలా ఉంది అని అడిగితే మొహమాటానికైనా చాలా బాగుంది అని చెప్తారు చాలామంది. కాకపోతే మనం మన ఇన్లాస్ని అత్తగారిని కనుక అడిగామనుకోండి, అది బాగుంటేనే బాగుంది అని చెప్తుంది, బాగాలేకపోతే అస్సలు బాగాలేదని చెప్తారు. కాబట్టి ఫస్ట్ వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలన్నమాట. తీసుకున్నాను, నేను మా అత్తగైతే ఇచ్చాను. సో ఆమె తను చెప్పారన్నమాట చాలా బాగుంది అని. సో నేను చేసిన దానికి ఎంతో కొంత గుర్తింపు అయితే ఉందని నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ మధ్యకాలంలో మా పిల్లలు కూడా తిని టేస్ట్ చెప్పడం స్టార్ట్ చేశారు. నో ఇట్స్ యాపిల్. ఎట్లుంది లక్కీ చెప్పు. దట్ ఈస్ గ్రేప్ లక్కీ. ఆ గ్రేప్స్ అవి తినండి. బాగుందా చెప్పు ఎట్లుంది? ఇదండి ఈరోజు మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.